సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా సంయుక్తమైన హీరోయిన్గా నటించిన విరూపాక్ష ఫిల్మ్ ఏప్రిల్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై మూడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహించిన ఈ మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్ను బివిఎస్ఎన్ ప్రసాద్ శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్పై పై నిర్మించాడు ఇక కథ విషయానికి వస్తే రుద్రవరం అనే గ్రామం బ్యాక్డ్రాప్లో జరిగే కొన్ని సంఘటనల సమాహారంగా చిత్రకథ నడుస్తుంది ముందుగా పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో కొంతమంది తాంత్రికులను గ్రామస్తులు అంతమొందించడంతో కథ మొదలవుతుంది అనంతరం పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో హీరో రుద్రవరంలో పదిహేను రోజులు స్టే చేయడానికి వస్తాడు అనంతరం హీరోయిన్ నందిని అంటే మీనంతో ప్రేమలో పడతాడు అయితే అంతలోనే ఆ ఊరి దేవాలయానికి సంబంధించి ఒక అపశకునం ఎదురు కావడంతో ఆ గుడి పూజారి ఎనిమిది రోజుల పాటు గ్రామస్తులు బయటకు రాకుండా ఆదేశిస్తాడు తదనంతరం గ్రామంలో మిస్టీరియస్గా సాగే కొన్ని మరణాలు గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేస్తాయి కాగా సూర్య ఈ మరణాలకు కారణాలను తెలుసుకునే క్రమంలో భైరవ అనే తాంత్రికుడి కోసం వెతుకుతూ ఉంటాడు ఇక మిగిలిన కథ విలన్కు సంబంధించిన బ్యాక్డ్రాప్ స్టోరీ హీరో విలన్ను ఏ విధంగా అంతం చేస్తాడు అనే కోణాల్లో సాగుతుంది కాగా ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ రెండు కూడా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో కొనసాగి ప్రేక్షకుడికి ఎక్కడా బోర్ కొట్టదు మ్యూజిక్ డైరెక్టర్ అజినీష్ బీజిఎం సైనిద్విన్ సినిమాటోగ్రఫీ సినిమాను ఎంగేజింగ్గా నడిపిస్తాయి అతిపెద్ద రోడ్ యాక్సిడెంట్ అనంతరం మిరాక్యులస్గా కోలుకున్న సాయిధరమ్ తేజ్ సినిమాలో ఎనర్జెటిక్గా కనిపించాడు తన పూర్వపు ఈజ్ను నటనలో కనబరిచి బ్రౌనీ పాయింట్స్ స్కోర్ చేశాడు సంయుక్తమైన అందంగా అచ్చమైన గ్రామీణ ప్రాంతపు అమ్మాయిగా ఉంటుంది ఓవరాల్గా దర్శకుడు కార్తీక్ వర్మ విరూపాక్షను ఒక చక్కటి మిస్టిక్ థ్రిల్లర్గా రూపుదిద్దడంలో కృతకృత్యుడయ్యాడు ఎస్ఈసిసి బ్యానర్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ బాగున్నాయి పాలసీని ఈ చిత్రానికి ఇస్తున్న రేటింగ్ త్రీ పాయింట్ ఫైవ్ బై ఫైవ్